తమిళనాడు రాష్ట్రంలో కూడా వైసీపీ తానంటే ఏంటో నిరూపించుకోబోతుందా అంటే తమిళనాడు రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వైసీపీ పోటీ చేయబోతుందా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బరిలోకి దిగబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది ఎందుకంటే పొద్దున్న త్వరలోనే తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడ ప్రధానంగా డిఎంకే అలా అలాగే అన్నా డిఎంకే మధ్య ఒక తీవ్ర పోటీ అయితే నెలకొనే అవకాశం ఉంది అయితే ఇక్కడ అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఇప్పుడు అన్నాడీఎంకే కూటమి విజయం సాధించడం అంత సులభం కాదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ప్రధానంగా అక్కడ ప్రతిపక్షంలో ఉన్న స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నేత స్టాలిన్ని ఎదుర్కొని నిలబడడం అనేది ఈ అన్ఆర్డిఎంకి అలాగే భారతీయ జనతా పార్టీ కోవటం వల్ల సాధ్యమవుతుందా లేదా అనేది ఇక్కడ విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్నాం సో ఇటువంటి నేపథ్యంలో తమిళనాడులో కనుక భారతీయ జనతా పార్టీ అధికారం దక్కించుకోవాలి అంటే చాలా కీలకమైన విజయం అయితే సొంతం కావాలి ఇప్పుడు కనుక సాధించకపోతే విజయం సాధించకపోతే ఖచ్చితంగా ఆ ప్రభావం రేపు త్వరలో జరగపోయే జమిలీ ఎన్నికల మీద పడుతుంది అనేది కూడా కొంతమంది పరిశీలకులు తమ అభిప్రాయాన్ని బయట పెడుతున్న పరిస్థితి అంటే ఇక్కడ తమిళనాడు ఎన్నికల మీద భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గానే దృష్టి పెట్టింది కానీ ఇప్పుడు అక్కడ తెలుగువారి ఓటు బ్యాంక్ చేల్చడం అనేదే భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యం అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎత్తుగడ ఏంటి అంటే ప్రతిపక్షానికి తెలుగువారి ఓటు వెళ్లకుండా చేల్చగలిగితే అన్నాడీఎంకే అలాగే భారతీయ జనతా పార్టీ కూటమికి రావాల్సిన ఓట్లు ఎలాగా ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ తనకి వస్తే ఖచ్చితంగా గెలుపు సాధించవచ్చు అనే ఆలోచన చేస్తుందంట సో ఇటువంటి నేపథ్యంలో తెలుగువారికి చాలా బలంగా ఉన్న పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీకి కూడా ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి తమిళనాడులో టీడీపీ అలాగే వైసీపీతో కూడా పోటీ చేసే ఆలోచన తెర వెనక నుండి భారతీయ జనతా పార్టీయే చేస్తుంది అనేది కొంతమంది రాజకీయ వర్గాలు చెప్తున్నమాట ఒకవేళ తమిళనాడులో వైసీపీ బరిలోకి దిగుతుంది ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు స్పష్టంగా త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది వైసీపీ నుంచి తమిళనాడు ప్రజలకు అక్కడ పోటీకి దిగుతారా లేదా అనేది ఒకవేళ అదే గనుక జరిగితే తమిళనాడులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎంతో నిరూపించుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా వైసీపీ వర్గాలు ఆలోచిస్తున్నారంట మరి ఈ వ్యూహాత్మక ఎత్తుగడ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది తమిళనాడులో వైసీపీ సంచలనం సృష్టించే అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ పరిశీలకులు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి